Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP పెద్దల వద్ద చంద్రబాబు చిట్ట. ఇప్పట్లో బయటపడడం కష్టమేనా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్లినప్పటి నుంచి టీడీపీ నేతలు చంద్రబాబు మద్దతుదారులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే చంద్రబాబు అరెస్ట్పై బీజేపీ పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదని. టీడీపీ ఉద్దేశంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమం, రిమాండ్ అన్యాయమని, ఇదే మాటను నరేంద్ర మోడీ, అమిత్ షాలు చెప్పాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారు. వీళ్ళెంత డిమాండ్లు చేసినా ఢిల్లీ పెద్దలు అసలు నోరు విప్పడం లేదు. కారణం ఏంటి? ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ రిమాండ్కు సంబంధించిన పూర్తి రిపోర్ట్ మోడీ దగ్గర ఉందట. ఎలాగంటే అసలు స్కామ్లో చంద్రబాబు అరెస్టుకు కారణమే కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికలు. స్కిల్ స్కామ్ అవినీతిపై మొదట దర్యాప్తు చేసింది జీఎస్టీ ఇంటెలిజెన్స్. దీని రిపోర్ట్ ఆధారంగానే ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఈ రెండు శాఖల దర్యాప్తులో వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అర్థమైందట. వెంటనే రెండు శాఖల రిపోర్టుతో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ చేసిన దర్యాప్తులోనే 247 కోట్లు విదేశాల్లోని షెల్ కంపెనీల్లోకి చేరిందని బయటపడిందట. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుమంత్ బోస్, ఖన్విల్కర్ తదితరులను తమదైన పద్ధతిలో ఈడీ విచారిస్తే మెజారిటీ షేర్ చంద్రబాబుకే చేరిందని తేలిందట. ఈ విషయంలో చంద్రబాబు పిఎస్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ కీలకమని తెలిపింది. ఈడీ ఇచ్చిన సమాచారం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 2021లో సిఐడి విచారణకు ఆదేశించింది. పెండ్యాలను విచారించేందుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్యం పేరుతో పెండ్యాల అమెరికాకు పారిపోయారు. ఎప్పుడైతే పెండ్యాల పారిపోయాడో చంద్రబాబు మీద అనుమానాలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో చంద్రబాబు పాత్రకు అన్ని ఆధారాలు సిఐడికి దొరికాయి. అందుకనే డైరెక్ట్గా 409 సెక్షన్ కింద సిఐడి అరెస్టు చేసింది. జీఎస్టీ, ఐటీ, ఈడీలు చంద్రబాబు పాత్రపై రిపోర్ట్ను కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు అందించారట. ఈ రిపోర్ట్లు నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు అరెస్టుకు సిఐడి ఫిజికల్గా మాత్రమే కారణం. కానీ అంతకుమించి కేంద్ర ఏర్పాటు సంస్థల రిపోర్ట్లు అత్యంత కీలకం. అందుకనే చంద్రబాబు అరెస్టు పైన వాళ్ళిద్దరూ నోరిప్పింది. చూస్తూ ఉంటే కేసు నుంచి చంద్రబాబు బయటపడడం చాలా కష్టమనే అనిపిస్తోంది.